త్రికరణ శుద్ధిగా పూజించడం అంటే ఏమిటి అంటూ మణి సూళ్ళూరుపేట నుంచి రాస్తున్నారు గురువు గారు. చాలా మంచి ప్రశ్న. త్రికరణములు అంటే మూడు సాధనములు అని అర్థం. పూజకి మూడు సాధనాలండి. పూజకైనా సరే ఏ పనికైనా సరే ఏమిటది అంటే మనస్సు, వాక్కు, కాయము. మనసు, వాక్కు, కాయం. కాయం అంటే శరీరం అన్నమాట. పూజ చేయాలంటే చేత్తో పువ్వు తీసుకోవాలి, నోటితో మంత్రం చదవాలి, భగవంతుని మనసా భావన చేయాలి. ఈ మూడు కలిస్తేనే అవుతుంది. అదే చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం పూజ చేయాలంటే ఆ అక్షతలు వాళ్ళ చేతిలోకి వస్తే అలా వస్తారు. అంటే ఏమిటి, అది పూజలాగా ఉంటుందా? ఉండదుగా. మరికొంతమంది ఉన్నారు నామాలని గబగబ చదివేస్తారు, అంటే ఆ పదము యొక్క అర్థం తెలియకుండా, పదము యొక్క అర్థం తెలియకుండా తప్పులు చదివేస్తూ ఆ నామాలని నవిలేస్తూ ఉంటే ఆ వాక్కు కలిసినట్టు కాదు. కొంతమంది ఉన్నారు అంటే ఒక ఆయన అన్నట్ట దీపం కనిపించట్లేదు అంటే పైపత్రం పైన తీస్తే కింద పత్రంలో ఏముందండి అంటే ఇవన్నీ మంత్రాలు అనుకుంటున్నారు అన్నమాట వినేవాళ్ళు. అంటే ఏంటి, అక్కడ మనకు ఏదైనా సరే భావనతో కూడి ఉండాలి. అంతేకాకుండా ఈ మూడిటి యొక్క ఏకీభావం ఉన్నప్పుడు అది సత్యత్వ బుద్ధి కలిగినదే ఉంటుంది. ఎందువలన అంటే మహాత్ములు ఏం చేస్తారట, మనసి ఏకం, వచస్సు ఏకం, కర్మణ్య ఏకం. అంటే ఏదైతే నోటితో మాట్లాడతారో దాన్నే ఆలోచన చేస్తారు, లేదా దేన్ని ఆలోచన చేస్తారో దాన్నే మాట్లాడతారు, దాన్నే చేస్తారు. ఈ మూడు కలిస్తే వాళ్ళు మహాత్ములు అన్నారు. కాబట్టి ఈ మూడిటి యందు శుద్ధి ఉండాలి. అంటే అర్థం ఏమిటి, పైన ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏది మాట్లాడడానికి తగినదో దాన్ని గురించి మాత్రమే ఆలోచన చేయగలగాలి. అంటే నీకు తెలియదు కదా నా మనసులో ఏమనుకుంటున్నాను కాబట్టి నీ మీద చెడ్డగా నేను అనుకుంటాను అంటే అది చాలా పొరపాటు. అందువలన తన మనసులో ఏమనుకుంటున్నాడో దాన్నే నోటితో పలకాలి, దాన్నే ఆచరణలో చేసి చూపించాలి. ఆ మూడు ఏకీభవించడాన్ని త్రికరణ శుద్ధి అని అంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. తర్వాత సందేహం చూద్దాం. వివాహ సమయంలో చేతికి కంకణం కట్టడంలో ఆంతర్యం ఏమిటి అంటూ స్వరాజ్యం నాగోల్ నుంచి రాస్తున్నారు గురుగారు. మనకి సామెతోటి ఉందండి, ఏమిటంటే వాడు ఆ పని చేయడానికి కంకణం కట్టుకున్నాడు అంటారు. అంటే ఏమిటి, చేసి తీరుతాను ఈ పని తప్ప ఇంకో పని మీద ఏకాగ్రతను పెట్టను, ఈ పనిని ఏకాగ్రంగా సాధన అయ్యే వరకు చేసి తీరుతాను అనేటువంటి భావన. అలా చేయడానికి ఒక పవిత్రత కావాలి, ఎందుకంటే లక్ష్యంలో పవిత్రత ఉండాలి. ఇప్పుడు నేను సినిమా చూస్తాను అని కూర్చొని వాట్సప్ చూసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అప్పుడు ఏమండి, అది చూస్తున్నట్ట, ఇది చూస్తున్నట్ట, మనసు దాని మీద వెళ్ళినట్ట, దీని మీద వెళ్ళినట్ట, కొంత దాని మీద కొంత దీని మీద పెడితే మనసు పూర్తిగా లగ్నం కానప్పుడు అర్థం రెండూ కావుగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి, వివాహానికి ముందు పవిత్రంగా ఉండడం కోసం, మనసు శుద్ధంగా ఉండడం కోసం, లక్ష్యం శుద్ధంగా ఉండడం కోసం దైవికమైనటువంటి మంత్రాలతో తాను ఆ పని చేసేటప్పుడు బాహ్యములందరి ఏ దోషములు తనపై ఆవరించకుండా రక్షణ లభించేలాగా ఆ రక్షణ కల్పించేటువంటి మంత్రాలతో కూడా కలిపి ఆ కంకణాన్ని ధరిస్తారు. ధరిస్తే ఏమవుతుంది అంటే ఆ పనికి ఆటంకాలు కలగవు, పరిపూర్ణమైన శక్తిని దానికి వినియోగించగలుగుతాడు. విశేషించి తనకు మనసులో ఉండేటువంటి ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యమునందు సంపూర్ణమైన స్థిరత్వం ఉంటుంది
అనడానికి సంకేతం కంకణధారణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.